అంతమైనా వర్త అంతమైనా ఆ పడ రైట్ అనిత నీకే పాట ఓ అనిత నా అందమైన అనిత దయదేదా ఓ గజ్జిదనా ఓ గజ్జిదనా ఓ చూపు కతంత నీ పేపే మధో నేను అవరేగన్నా ఐతిమా ను అవరేగన్నా ఐతిమా చిర్చెనా ఓ చిర్చన్న నువ్వు పెద్దవారివి చిర్జెన్న

సరే ఎవరు రాశారు వందే మాత్రం గాంతాత గాంతాత రాసిండు ఓకే గాంతాత ఎవరు ప్రపంచాన్ని ఎదుర్కొన్న ప్రపంచాన్ని ఎదుర్కొన్న ఎదుర్కొన్న వ్యక్తి అట్లా రోజు మొత్తం అని అనిపిస్తుంది మొత్తం అట్లా కానీ దాన్ని ఏమంటారు కామం కామం సింపాంజీ అది కోతి లాగా ఉంది సింపాంజీ ఎట్లా సింహ పూలు ఎట్లా రుస్తా చెప్ అమ్మ దండం పెడతా హాయ్ ఎవరి వెల్కమ్ టు సౌమ్య ఈ రోజు మన ముందు మోహన్ స్మైలీ ఉన్నారనమాట లో మొత్తం నత్తి నత్తి మాట్లాడుకుంటూ అందరినీ కొంచెం ఆ స్లాంగ్ డిఫరెంట్ కొంచెం సో మన ముందు ఉన్నాడు అనమాట ఒకసారి మాట్లాడదాం హలో హలో ఎట్లా బాగుందా కొడంగల్ లేడా

అందలి అత తేయక అందలి అది అన్న వినలేదు అందుకే వద్దేసిన ఓకే తన్నేసింది కాలుతోని గుడ్డల మీద అదే గుండెల మీద తన్నేసింది దెబ్బలు ఏమన్నా తాకినా దెబ్బలు ఏమి తాకలేవు తాకలేవు మంచిగా నువ్వు మంచిగా ఓకే సో ఇప్పుడు అంజలి ఒకవేళ వీడియో చూసింది అనుకో ఏం చెప్తావు నీ అంజలికి అందరికి ఏం చెప్పు ఏం చెప్తావు అది బేదికి ముందు అంత ఏమంటావు బేదికి ముందు అంత పిరికియా ఎందుకు పిరికేదు బిరికే ముందా వేస్ట్ లవ్ చేయరాదు అట్లా ఎందుకు లవ్ చేయరాదు వేస్ట్ ఒక కొంత థ్యాంక్ చేస్తుంది ఒకంతోని చూసినావా ఇది ప్రూఫ్ ఉందా ఉంది మరి నాలుగేనా సంవత్సరాలు 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 ఓకే

మరి లావుంది అని చెప్పొద్దు అందుకే బేకప్ అయింది ఓకే ఈత పళ్ళ కదా వీడియో చేసినావు కదా ఒకసారి ఆ వీడియో చెప్పో ఒకసారి కట్టలేదు ఆ బెంచ్ మనమైతే ఇప్పుడు తీతప తీత పనులకు వద్దునాం ఏడు ఉన్నాయి చెప్పమన్నావుగా డైలాగ్ అంటే ఇట్లా చూపిస్తే ఆడ చూపిస్తూనే ఉన్నాయేవా అని అట్లా అనుకుంటే అంతా ఇట్లా అంటున్నావా సరే తీత పనులకు వద్దినాం మంచిగా ఉంది తీత పందులు మంచిగా తిన్నావా తిన్నా

ఈత చెట్టే అంటది అన్ని చెట్టు ఒకటే అన్ని చెట్లు ఒకటే అంటే ఒక చెట్టు ఆహా అంటే ఒక కాలంలో కొబ్బరికాయలు కాస్తాయి ఓ కాలంలో ఈతకాయలు కాస్తాయి అంతే ఇంకో కాలంలో ఇంకో కాలంలో అవి నాది నారింజ పండ్లు ఎంతకాలం ఉంటాయి అవి మామిడికాయలు కాదు తల్ల రావుతాం ఇట్లా రబ్బర్ దాకా ఉంటాయి కొబ్బరికాయ అయిపోయింది ఆల్రెడీ కొబ్బరికాయ కదా నారీజ పండ్లు నారీజ పండ్లు అదే పాటు అయితే ఒక్క ఈత చెట్టుకి ఒక్క ఈతకాయలు కాస్తాయి ఒక సీజన్ లో కొబ్బరికాయలు కాస్తాయి ఇంకో సీజన్ లో ఇంకో పనులు కాస్తాయి చెప్పవచ్చు నేను చెప్తే నేను నెక్స్ట్ టైం ఆ చెట్టు దగ్గర పోయి రెడీగా ఉంటా సీజన్ లోనేమో చల్లగా ఏ పనులు కాస్తాయి కొబ్బరి బొందం కొబ్బరి బొండలు ఎండాకాలం చల్లగా వానకాలం ఏమో పనులు వానకాలం ఏమో ఈత పళ్ళు ఓకే అదే ఓ చలి కాదమ్ముందోనేమో అవి చలికాలంలోనేమో ఆయన వేయిన నారింజ పండ్లు నారింజ పండ్లు నారింజ పండ్లు అంతే నారింజ అంటే ఎట్లుంటది నారింజ ఇత్తే అవి కుచ్చు కుచ్చు లేకుంటే ఇట్లా ఉంటాయా కుచ్చులు ఉంటాయి తాటిపండ్లా తాటికాయల తాటిపండ్లు తాటికాయలు నారింజ కాయలు అవి తాటికాయలు అది కాదు అంటే ఈత చెట్టుకి తాటికాయలు కాస్తాయి ఈత పళ్ళు కాస్తాయి కొబ్బరికాయలు కాస్తాయి మరి కొబ్బరి చెట్టుకి ఏం కాస్తాయి కొబ్బరి చేతికే అవి కాస్తాయి ఇప్పుడే ఈత చెట్టుకి సీజన్ గాస్తాయా అంటే అన్ని ఈత చెట్లు అయితే కొబ్బరి అన్ని సేమ్ ఉంటాయి అన్ని సేమ్ ఉంటాయి కానీ ఒక చెట్టుకి డిఫరెంట్ డిఫరెంట్ కాయలు అయితే అంతేనా ఓకే నీ లైఫ్ లో కూడా అంతేనా వసంతకాలం అంటే ఇప్పుడు వర్షాకాలంలో ఒక రకంగా ఉంటావు చలికాలంలో ఒక రకంగా ఉంటావు ఎండాకాలంలో ఒక రకంగా ఉంటావు అంటే అప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ఒక గర్ల్ ఫ్రెండ్ అప్పుడు ఒక ఫ్రెండ్ మొత్తం ముగ్గురా ముగ్గురు ఏం లేదు చలికాలం ఏమో చల్లగా ఉంటా ఎండాకాలం ఏమో ఏది కొంత ఎండాకాలం వేడిగుంటది చలికాలం చల్లగా ఉంటాదనేమో వండుకుంతా వానకాలంలో వండుకుంటావు వాన పడదేమో పడతాది పడుతదా వానకే వన్ ఓకే అత అప్పుడు కూడా నువ్వు అమ్మాయిలని చూసి చేసుకుంటావా ఇట్లా మళ్ళీ అంటే ఈ సీజన్ కి అమ్మాయి కావాలి ఈ సీజన్ అదేం లేదు అట్లా ఏం లేదు అదేం లేదు అట్లా చేస్తే వాళ్ళని చూస్ చేసుకుంటా యూజ్ చేసుకుంటావా అంతే మెత్తది అర్థం కాలే

చెప్పని ఎండాకాలం కదా ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఫ్యాన్లు ఎక్కువ యూజ్ చేయం కదా బయటల్ లేవంతం మనం ఆమె దగ్గర లేవేమో హ్మ్ ఓకే ఏగిట్లే మెతే తేతే హ్ ఓకే yes సో ఇప్పుడు ఒకవేళ ఏసీ అన్న ఒక ఆమె నేను నీకు పెద్ద ఏసీ అన్న అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా ఎక్కువ ఫ్యాన్ అంటే యాక్సెప్ట్ చేస్తావా ఫ్యాన్ అంటే యాక్సెప్ట్ చేస్తా ఫ్యాన్ అంటే యాక్సెప్ట్ చేస్తా ఎందుకు తక్కువ ఖర్చన ఫ్యాన్ అంటే మన ఫ్యాన్ ఫ్యాన్ మన వీడియోలను చూసి గొప్ప బావి వీడియో తీస్తున్నాను

ఫస్ట్ లాస్ట్ లాస్ట్కి ఫస్ కర్ణాటక ఓకే సో ఏసీ స్పెలింగ్ చెప్పు ఫ్యాను

మీ వాళ్ళదైనా అందుకే రోజు నడుపుకుంటావు పైసలు కమాయిస్తున్నావు ఎంత సంపాదిస్తావు రోజుకి రోజు నూట యాభై అంతే కదా నూట యాభై అంటే ఎన్ని ఐస్ క్రీమ్లు అమ్ముతావు అట్లా పదే అమ్ముతా ఐదు రూపాయలకి వద్దు నా తాన ఫేమస్ వాళ్ళు ఉంటారు కొట్టి తీసుకోతారు కొందరు ఓకే అద్దయ్య ఐదు రూపాయల కోటి అమ్ముతా ఐదు రూపాయల కోటి అమ్ముతావు ఓకే ఐదు రూపాయలకు ఒక ఐస్ క్రీము ఒక ముప్పై కొనుక్కున్నాను నేను ఎంతైతే అయితే ఐదు రూపాయలకు ఐస్ క్రీమ్ ముప్పై కొనుక్కున్నాను నీ దగ్గర నేను నీకు ఎంత ఇవ్వాలి డబ్బులు ముస్తారు <laughs> <laughs> చెక్కరనా ఓకే చెక్కర కూడా వేస్తారు ఓకే సరే నువ్వు స్కూల్ కి పోయినా ఏ తరగతి వరకు చదువుకురు టెన్త్ టెన్త్ ఎస్ఎస్సి తెలుసా సోషల్ మీడియా డెవలప్మెంట్ సోషల్ మీడియా డెవలప్మెంట్ ఎస్ఎస్సి ఫుల్ ఫామ్ ఓకే ఇంటర్ చదువుకున్నావు కదా ఏ బ్యాచ్ ఇంటర్లో కరోనా కరోనా బ్యాచ్ నువ్వు అందుకే పాస్ అయినా అందుకే పాస్ అయినా లేకపోతే ఫెయిల్ అవ్వదు ఓకే ఏ గ్రూప్ తీసుకున్నావు సిఈసి ఫుల్ ఫామ్ చెప్పు సోషల్ సైన్స్ సోషల్ సైన్స్ సువర్ణ మేడం సోషల్ సైన్స్ సువర్ణ మేడం సిఈసి ఓకే బాగుంటుందా మేడం అంతే అట్లా అట్లా ఉంటుందేమో ఓకే సో మేడం సువర్ణ మేడం సువర్ణ అందుకే సిఈసి అని పెట్టినట్టుంది మేడం కదా ఆమె పేరు వస్తుందని అంటే సైన్స్ సైన్స్ సి అంటే ఈ అంటే ఈ అంటే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వెరీ గుడ్

ఇంటర్లా ఓకే ఇంటర్లో అండ్ మీద సబ్జెక్ట్లలో నీకు ఏ సబ్జెక్ట్ ఇష్టం అది ఆది తెలుగు ఒకటి తెలుగు ఒకటి ఇష్టం చిట్టి చిలకమ్మ చెప్పు చిట్టి చిలుకమ్మ అమ్మ కొత్తిందా తోతకేదావా పూలు తెంపావా పూలు తెంపుతుందేమో ఓకే గుర్త పెట్టావా పెట్టేసింది గుదినా కుడుకునే అది గురుకు మింగలేవా పూదు ఏం లేదు పువ్వు తినలేదేమో అయ్యో అంటే నాకు వచ్చిన పద్యం వేరే జరా నేను పండు తెచ్చావా అట్టుంటారు కదా నేను ఆ టైప్ అనుకున్నా ఓకే సో నువ్వు పువ్వు చెవులో పెట్టుకున్నావా పెట్టా చెవులో పెట్టావా అప్పుడు నువ్వు వెరీ పువ్వు అయినావు అంతేనా అంతేనా రాత్రి అంజలి అంజలి దయ వల్ల చాలా పువ్వులు పెట్టినట్టుంది చెవులో నీకు అంజలి కదా ఎన్ని ఉండొచ్చు ఉంటాయి ఆరు సరే ఇప్పుడు ఇంటర్ లో నీకు ఎన్ని సబ్జెక్టులు మరి ఎస్ఎస్సీలో ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి టెన్త్ లో ఫిజికల్ సైన్స్ అంటే మన ఆరా చెప్తి బయాలజీ ఓకే మొత్తం ఏ సబ్జెక్ట్ ఇష్టం టెన్త్లా

అటెండెన్స్ స్పెల్లింగ్ చెప్పు ఉండదా స్పెల్లింగ్ ఏటి ఏటి డిఏ డిఏ ఎన్సిహెచ్ ఎన్సిహెచ్ ఇంకా నయ్యం ఎన్సిహెచ్ అనలే ఎన్సిహెచ్ అటెండెన్స్ అటెండెన్స్ అదే అదే ఓకే టిక్ పెడితే ఏమన్నట్టు రైట్ గుర్తు రైట్ కరెక్ట్ కరెక్ట్ అన్నట్టు ఇట్లా ఇంటి పెడితే తప్పు తప్పు అన్నట్టు మీకు ఏ అని ఎస్ పి అని ఎస్ అంతేనా అటెండెన్స్ లా ఏ ఏ అంటే హాజరాజర్ అయిందో హాజరాయుండని ఓకే పి అంటే పోయిండు పోయిండు పైకి పోయింది పైకి పోయింది ఓకే పైకి పోయిండు ఓకే మీకు ఎన్ని గ్రహాలు ఉంటాయి మొత్తం మాకు మాకే ఉంటాయి గ్రహాలు ఎన్ని ఉంటాయి అని మాకు అంటే మీ గ్రహాలు వేరు కదా జర అందుకే అడిగిన నాలుగు గ్రహాలు నాలుగు గ్రహాలు ఉంటారు ఐదు ఐదు గ్రహాలు ఉంటాయి సరే పేర్లు ఇవ్వవా ఐదు గ్రహాలే అది ఇవ్వదో కాదు అది ఎవడో కాడు కొత్త ఒక గ్రహం రాజు డేంజర్ రెండో గ్రహం యుశేఖర్ మూడో గ్రహం రుచిబాయ్ నాలుగో గ్రహం నువ్వు ఐదో గ్రహం అన్నది ఐదో గ్రహం నువ్వు ఐదో గ్రహం బస్ నువ్వు మోహన్ స్మైలి ఐదో గ్రహం ఓకే సో ఆ గ్రహంలో ఏమేమి ఉంటాయి మీ గ్రహంలో మా గ్రహంలో ఏం లేకపోతే ఏముండవు మరి ఇప్పుడు ఇది ఇప్పుడు నువ్వు ఉన్న గ్రహం ఏది అంటే ఏముందా అంటే ఏం ఏముంది అదే ఏముంటాయని నేను అడుగుతున్నా నేను ఏముండాలి అను అని అడుగుతావు మీ గ్రహం మోహన్ స్మైలీ గ్రహం కదా ఆ గ్రహంలో ఏముంటాయి అని మొత్తం తీటోళ్ళు ఉంటారు ఏం పని పాటు ఉండదు అలా గిట్లనే కదా తిరగతి మాట్లాడుకుంటా ఐస్ క్రీమ్ చిప్పలు నాక్కుంటా అంతేగా అంతే అంతే ఓకే ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తయారు చేద్దామని చూసినా చూసినా కానీ అది పల్సగైంది గట్టే కాదు పల్సగైందేమో పాలు పోసిన తక్కడేసిన ఫ్రిడ్జ్ లో పెట్టిన పాలు పోసిన తక్కడేసిన ఫ్రిడ్జ్ లో పెట్టిన ఫ్రిడ్జ్ లో పెట్టిన తక్కడేసి ఫ్రిడ్జ్ లో పెట్టినవా తక్కేరా ఓకే చెక్కేరా సరే ఒక చాయ్ ఎట్లా ప్రిపేర్ చేయాలి చెప్పు చాయ్ నాకేం తెలుసు కొత్త పేద గాని తెలుసు నువ్వు చెప్పు నువ్వు ఇంట్లో చాయ్ చేయవా చాయ్ నేనే చేస్తా నువ్వు చేయవా ఆ అన్నం వండుతావా పోని చాయ్ తెలుసు కానీ జర తెలుసా చెప్పవా

బదే పదే దొడ్డు దొడ్డు కా నీకు అందుకే ఇంత స్ట్రాంగ్ ఉన్నావు కదా నువ్వు టుంబ టుమ్ము ఉన్నవ్ కదా నీకు చెవులు ఎవరు కుట్టించిర్రు చెవులు నేను నువ్వే కుట్టుకున్నావా ఎట్లా అంతే ఉంది మనం కమ్మ నువ్వు కమ్మలు నా కమ్మలకు ఎంత

ఎట్లా దాకా యాదవ్ హోటల్లో పని చేసుకుంటా హోటల్లో పని చేసుకుంటా చింటు మోడల్ లాగా చాయిల్ పంచుకుంటా ఫ్రిడ్జ్ లో కూర్చుంటా యాదవతి యాదవతి చేసుకుంటా అంతేనా అంతే ఓకే ఇప్పుడు ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకోవాలని నీకు అనిపించింది అనుకో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లా ఆ అమ్మాయి ఎట్లా ఉండాలి చింటియర్ ఉండాలి చింటు గన్ లాగా ఉండాలి చింటియర్ సిన్సియర్ ఉండాలా ఓ చింటు గన్ లాగా ఉండాలంటే మళ్ళీ తేడానేమో నేను అనుకుంటా ఓ బొక్కి ముండ కొడుకా ఎంత మాట అన్నాడు కొత్త పట్టి మళ్ళీ ఊరేసి కొంచెం చచ్చిపోదు ఇట్లా అంటే చెప్పు అమ్మాయి ఎట్లా ఉండాలి అంటే ఇట్లా ఉండాలి జుట్టు పెద్దగా ఉండాలి తెల్లగా ఉండాలి ఇట్లా ఉన్నాయా నీ కలర్ కలరుంట చాలా నీ కలర్ ఉంటే చాలు ఓకే ఆ అమ్మాయి ఒకవేళ నీకు కనిపించింది అనుకో లవ్ ఇట్ ఫస్ట్ సైట్ అమ్మాయిని చూడండి ఇట్లా పడిపోయినా ఫ్లాట్ అత రోజు మొత్తం మంది అనిపిస్తుంది మస్తు రోజు ఒకరికి పడతావు అట్లా కానీ రోజు దాన్ని ఏమంటారు కమ్ లవ్ ఏమంటా లవ్ విట్ ఫస్ట్ సైట్ అని నేను అడిగిన అంటే ఏంటి లవ్ విట్ ఫస్ట్ సైట్ అంటే లవ్ పై చూసిన తర్వాత ఇట్లా పలిపోకం చూడగానే పడిపోవడం దెబ్బలు తాకుండా చూసుకోవాలి మరి అట్లా పడినప్పుడు అది నీవే పలిపోకం అంతా మరల దెబ్బలు తాక లవ్ విడ్ ఫస్ట్ సైట్ అయిందనే నేను అడిగినా మరి నేను

అదేం లేదు ఏవో అందుద్ది ఎవరిని చూసినప్పుడు అనుకోలే ఎవన్ అట్లేదా ఎవరిని చూసిన అట్లనే అవుతుంది అంటే అది అబ్బాయిలు అమ్మాయిలు అట్లా ఏమి ఉండదు ఓన్లీ గర్ల్స్ ఆ గర్ల్స్ కలింగపో జి ఐ ఆర్ ఎల్ ఎస్ జి ఐ ఆర్ ఎల్ ఎస్ బాయ్స్ వివో వై వివోవై నీకు గర్ల్స్ ఇష్టమా బాయ్స్ ఇష్టమా ఏమిదికి గర్ల్స్ ఇష్టమా బాయ్స్ ఇష్టం అంటే ఏమిటి కంటే నేనేం చెప్తాను నీకు ఎవరి ఇష్టం అని కాబట్టి నువ్వు నీకు ఎందుకు ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు నువ్వు అబ్బాయి కాబట్టి ఇటు అబ్బాయిలు ఇద్దరు ఇష్టం అంటే బాగుంటది కానీ ఒక్కరే ఇష్టం అంటే నువ్వు తేడా అనుకుంటారు కదా మరి అనుకోవాలి బాయ్స్ అనగానే చెప్పలేగా మాది ఇప్పుడు నేను అన్న అన్నా మాట అబ్బాయా తేడా అనుకుంటారా అని అడిగా తేడా అంటే గట్లనే అనుకుంటారా చూడన్నట్టేనా అంటే ఏంది అసలు ఏమో మరి ఏమో అంటావు మళ్ళా అట్లా అంటావు ఏమో నోటికి వచ్చింది అంట నోటికి నోటికి వచ్చింది అంటావా ఓకే సరే మీ అమ్మ గురించి ఒక రెండు వాక్యాలు చెప్పు ఏమని చెప్పు అమ్మ అమ్మ గురించి అమ్మ గురించి మీ మమ్మీ గురించి ఇంటర్వ్యూ నేను చెప్పాను అట్లా చెప్పవు అమ్మ గురించి ఎందుకు చెప్పి చెప్పబుద్ధి కాదు ఎందుకు ఇంటికి పోయినాక చీబిగడ్డ మళ్ళేసి ఏం రా నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటదా అంతేనా కొట్టిందా మీడనా చితక ఏమని ఇంట్లో కూర్చోవడం నాయన అంటే బయట పోయి గంతులు వేస్తున్నావు దాని ఏం పడి దీని ఏం తిరుగుతున్నావు అని చీబిగడ మట్టేసినట్టున్నది చీపురి కోసిందా పోసిందా రైట్ మరి నీకు నవరసాలు అంటే మరి గవే కదా కారం పొడి ఉప్పు కారం పొడి ఉప్పు ఆ రోజు మీ అమ్మ కారం పొడి పోసింది ఈసారి కొట్టినప్పుడు ఉప్పు పోయి మనం అయిపోయా అంతేగా ఓకే సో మీ ఇంట్లో మీకు పుల్లలున్నాయా ఎన్ని ఎకరాలు ఎకరాలు ఉంటుంది రెండు ఎకరాలలో మీరు ఏం పంట వేస్తారు వర్షాన్ అంటే ఏమొస్తుంది దాని నుంచి బియ్యం బియ్యం

ఇంటికి రావాలి ఏం చేస్తావు తర్వాత మళ్ళీ ఇంటి కాడ పెట్టుకోవాలి ఇంటి పెట్టుకుని ఏం చేస్తావు పూజ చేస్తావా తిన్నీకే తిననికి ఓకే ఇప్పుడు టెన్త్ చదువుకున్నావు కదా నీకు టెన్త్ కంప్యూటర్ గురించి నేర్పించారు లేదు గట్లే గట్లా అంటే కంప్యూటర్ అంటే నీకు గుర్తొచ్చేవి ఏంటివి కంప్యూటర్ అంటే గుర్తొచ్చేటివి గేమ్ ప్రిపేర్ గేమ్ ప్రిపేర్ ఆడుతావు కంప్యూటర్ వెరీ గుడ్ ల్యాప్టాప్ లో ఏం చేస్తావు ల్యాప్టాప్ వాళ్ళే నింటాడు వాళ్ళు లేవు ఫోన్లో ఏం చేస్తావు మరి వీడియో వీడియోలు తీస్తావు ఫోన్లో వీడియోలు తీస్తావు కంప్యూటర్లో ఫ్రీ ఫైర్ ఆడుతావు అంతేనా ఓకే కంప్యూటర్లో ఫ్రీ ఫైర్ ఎట్లా డౌన్లోడ్ చేసుకుంటారు ఒకసారి మా వ్యూస్కి చెప్పవా ఇప్పుడు నువ్వు కంప్యూటర్లో అన్నావు కదా ఫ్రీ ఫైర్ అంటే దాన్ని ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాలేషన్ ప్రాసెస్ కంప్యూటర్ అన్నావు ఫస్ట్ కంప్యూటర్ రాని చేయమని చెప్పవా చెప్పు కంప్యూటర్ బటన్ బతన్ మీద బటన్ ఉంటుంది ఇదా నెత్తి మీద ఇది దానికి నెత్తి ఉంటదేమో కంప్యూటర్ ఆడ మీద ఉంటది ఇట్లా మీద నెత్తి ఉంటది చేతుల కాలు కూడా ఉంటాయా ఆ ప్లగ్గులు ఉంటాయా అవి ఇట్లా ప్లగ్ చేతలేమో అంతేనా ఆ అంతే అంతే ఓకే రైట్ అంటే చేతులు తీసుకోవయి ప్లగ్లు పెట్టాలి ప్లగ్లు పెట్టాలి ప్లగ్లు పెట్టాలి చేతులు తీసుకోవయి ఓకే ఇట్ పెట్టి తలకాయ మీద కూడా కొట్టాలి స్క్రీన్ ఆన్ అవుతది హ్ అంతే ఆన్ అవుతది అంతే ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి ఏ ఆప్షన్ క్లిక్ చేయాలి చెప్పవా అదే కంప్యూటర్ లో ప్లే స్టోర్ లేకుంటది కంప్యూటర్ లో ప్లే స్టోర్ ఉంటది లేకుంటది లేకుంటదా ఉండదా లేకుంటది ఆ ప్లే స్టోర్ లేదట కంప్యూటర్ లో ఓకే క్రోమ్ లో కోదే క్రోమ్ లో పోవాలి ఫ్రీ ఫైర్ అన్న డౌన్లోడ్ డైరెక్ట్ క్రోమ్ లో పోయి ఫ్రీ ఫైర్ అని కొట్టేయాలి మీరు సర్చ్ ల సర్చ్ ల సర్చ్ బార్ ల ఫ్రీ ఫైర్ అని కొట్టాలి ఐపాడ్ వస్తది ఐపాడ్ వస్తది డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ స్పెల్లింగ్ చెప్పు డివోడబ్ల్యూ డివోడబ్ల్యూ ఎల్డిఆర్ ఎల్డిఆర్ డౌన్లోడ్

అంతే అదే పని అదే ఓకే సో నీకు ఇష్టమైన జంతువు ఏది ఇష్టమైన జంతువు ఏది నాకు ఇష్టమైన పులియా ఎందుకు నేను పుదిన్ కదా నువ్వు పులి ఓకే అంటే మీసాలు గొర్రెలు ఏమన్న ఉండి అవన్నీ ఏం దొరుకుతాయి కానీ పుదిదే అని ఇగో పులి అంటే మనం బయటికోదమ్ పని అంటే మనుషులు అనుకొని మాట్లాడుతున్నాం ఇంతసేపు అపద్భుతికి రియల్ గా అయితే పుదీ నీకు నేను ఏది ఇష్టం అనే చెప్పిన తప్ప నువ్వు పులి అంటే మనం ఏ జంతువు అని నేను భయపడుతున్నా జంతువు అయితే కాదుగా మనిషివేగా మనిషివేగా ఓకే సో ఇప్పుడు నీకు టెన్త్ క్లాస్ ఎంతమంది ప్రపోజ్ చేసారు ఒక్కరు నువ్వు ఎంత మంది చేసిన చెప్పు మనలో మన మాట ఇప్పుడు నిజం చెప్పు స్కూలే పోతుండే గోడ దుంకుతుండే వస్తుండే వాది రేసుకుతుండే వస్తుంటుంది. ఆది రేసుకునితో వస్తుండే. సినిమా coatతుంటుంది. సినిమా సినిమాకు పోతుండే. ఏం సినిమా? యావంతావే. డబ్బులు అప్పుడు సినిమా. టికెట్? అప్పుడు డె అంటే ఇప్పుడు ఓ పది పోయారు అనుకో ఎంత అవుతుంది డెబ్బై పదిహేడు వందల డెబ్బై అయితే పది మంది వెరీ గుడ్ ఓకే పదిహేడు వందల డెబ్బైకి నెంబర్స్ ఏమేమి ఉంటాయి అలా పదిహేడు వందల డెబ్బై అంటే ఒకటి ఒకటి ఏడు సున్నా ఒకటి ఒకటి ఏడు సున్నా పదిహేడు వందల డెబ్బై ఒకటి ఒకటి ఏడు సున్నా అయితే పదిహేను డెబ్బై పదిహేడు డెబ్బై అంతేనా ఓకే స్పెలింగ్ వచ్చా పదిహేడు డెబ్బై అంటే కరెక్టే పదిహేడు డెబ్బై స్పెల్లింగ్ స్పెల్లింగ్ ఉండవేమో ఉండవు కదా అది ఒక దాని లెక్క ఒక రెండు లెక్క ఒక రెండు స్పెల్లింగ్ ఉండవేమో మరి ఓఎన్ఈ వన్ టీడబ్ల్యూఓ టూ అని ఎందుకు అంటారు అది కాదు వారికి వందవారకే ఉంటాయి తర్వాత ఎక్కువ అయితే ఉండవు అన్ని అననికే రాదు అంటే మీకు రావాలి లేకపోతే ఉండవా మాకు ఉంటాయి ఒక రెండు ఎంత వరకు ఉంటాయి మాకు ఒక దాని లైఫ్ అంటే ఏంటిది బద్కుడు బద్కులు ఎవరు బద్కుడు బద్కులు బద్కులా అద్కులా బద్కుడు బత్తుకుడు ఓకే బద్కుడు లైఫ్ స్పెల్లింగ్ చెప్పవా ఎల్ ఎఫి ఎల్ ఎఫి లైఫ్ అంతేనా లీఫ్ ఎల్ ఈ లీఫ్ ఓకే గోడ అంటే ఏంటిది గోడ అంటే ది గోట్ గోట గోడ గొర్రె 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 గోట అంటే గొర్రె 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 ఫ్లవర్ నేమ్ అంటారు తెలుగులో ఫ్లవర్ పువ్వు పువ్వు నీకు ఏ పువ్వులు ఇష్టం ఎక్కువ ఫ్లవర్స్ ఏ ఫ్లవర్స్ ఇష్టం బంతి పువ్వులు బంతి పువ్వుల ఎందుకు అవి మంచి బాగుంటాయి బాగుంటాయి పురుగులు ఉంటాయి ఇట్లా అలాగే ముక్కులకు పోతాయి మా దావా ఒకసారి నాకు ఇచ్చింది బంతి పువ్వు ఎవరిచ్చారు మా దావా మీరు ఎవరిచ్చిందా ఓహో బంతి పువ్వు బ్యాక్గ్రౌండ్ బాగుంది అనమాట అయితే బంతి పువ్వులకు అది పోయి ఆ పెద్దది తోట తోటలో పోయి వీడియో తీసినాం దానికోసం వీడియో తీసిన ఓకే బిస్లరీ అంటే అవి

బిర్యానీలో బిర్యానీలు కాదు కానీ పానీపూరి 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 అంటే పానీపూరి ఇది తింటా గప్చూప్లు గప్చూప్లు పానీపూరి అంటే ఎట్లా చేస్తారు పానీపూరిని వండు నీళ్ళలా కలుపుతారేమో వండు నీళ్ళ వండు నీళ్ళలా కలుపుతారేమో ఓకే మొత్తం ఎత్తం తే చూసినా మొత్తం మరి ఎందుకు తింటావు పానీపూరి తినబుద్ధి అయితే ఏం కాదు తినబుద్ధి అయితే ఏం కాదు ఇప్పుడు నువ్వు సెలబ్రిటీవేనా కాదు కావ మోడల్వా

इंटरव्यू आका तक कुतना मैं इंग्लिश इंग्लिश लेप पाला आई बेंच ये मी स्पीकिंग तो आका हम्म अबाउट व्हाट अबाउट वाट अबाउट व्हाट ओ इंटरव्यू इंटरव्यू कमिंग सीन कमिंग सीन कमिंग सीन पुष्पा मूवी है हाँ पुष्पा मूवी का मोहन स्माइली मूवी इंटरव्यू मोहन स्माइली मूवी इंटरव्यू हम्म आल ऑफ गिव मी ओ oh. ओ oh. वेदांत अन्ना चैनल चैनल वेद क्या क्या है वो वेदांत अन्ना चैनल वेदांत टीवी हम्म वेदांत टीवी अन्ना चैनल वेदांत टीवी अन्ना चैनल वेदांत टीवी अन्ना चैनल हां अन्ना चैनल ऑल गाइस वेलकम ऑल गाइस वीडियो story, वीडियो देख के वीडियो देख के जाओ लाइक मार के जाओ सब के सब्सक्राइब मार के जाओ इबु निक हिंदी वस्तुदा परफेक्ट का इंग्लिश वस्तुदा

किसका नाम वेदांत टीवी वेदांत टीवी में चैनल में जाके सब्सक्राइब मार के सब्सक्राइब मार के लाइक दबा के लाइक दबा के ओ पूरा पूरा सब्सक्राइब करके जाओ मेरा वीडियो बहुत अच्छा लगता हाँ उनका वीडियो अच्छा लगता हाँ। तुम गोश्त खाते नहीं नहीं खाते क्यों ओनली चिकन ओनली चिकन एंड कर तीन तीन बुद्धियाँ तीन बुद्धियाँ ओके దాని మీద బాధ ఉంటుంది ఎందుకంటే నీకు తలకాయ కూడా కోటి తలకాయ కాబట్టి అంతేనా అట్లా కాదా సరే మరి ఏ తలకాయ ఉన్నా చెప్పు పులి తలకాయ పులి తలకాయ చీను అన్ని పులులు గవేనా నీకు నీ తలకాయ లేదా ఇట్లా ముఖం దున్ని మాది యా తలకాయ అంటే మాది ఏం చెప్పాలి నా తల నా తలకాయ అనాలే నా తలకాయ మరి అట్లా అయిపోయా అయిపోయా సో ఇప్పుడు చింపాంది లాగా చింపాంది అది కోత లాగా ఉంది సింపాంజి ఎట్లా చేస్తుంది ఎట్లా చేస్తుంది చెప్పు సరే నీకు చేసినట్టు సరే నీకు చేసినట్టు సింపాంజ రకం గోకకు ని గోకో కానీ ఆ సింహం అన్నావు కదా ఇప్పటిదాకా సింహం పులి ఎట్లా వస్తుంది చెప్పు సింహం 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 అదే ఓకే పుది పుది

కెమిస్ట్రీ అంటే ఏంటిది కెమిస్ట్రీ అది ఒక బుక్ పేరు ఒక బుక్ పేరు కెమిస్ట్రీ ఓకే కెమిస్ట్రీ అంటే ఏముండదు బుక్ పేరు బయాలజీ కెమిస్ట్రీ అంటే బయాలజీ బయాలజీ అంటే కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఓ పాట వాడి ఏదన్నా నీకు వచ్చిన పాట వాడిగా పుష్ప పుష్ప సాంగ్ వాడు పుష్పొద్దా పుష్పొద్దా అది రావోయ్ చంద మామా వాడు దావోయ్ తంద మామా ఓ ఎంజల బావ దావోయ్ తంద మామా అంతేనా నీకు ఏ పాట పూర్తిగా రాదా కొంచెం ఏదైనా ఎక్కువ వచ్చింది వాడు ఎక్కువ వచ్చింది అంతే అంజలి మీద పాత్రలు లేవా అంజలి మీద కావాలా నువ్వు వాడు మరి కనిపెట్టి కొత్తగా అంతమైన వార్త అంతమైన అనిత నీకే పాట అనిత ఓ అనిత అనిత అంతమైన అనిత నా పానమా నన్ను వీధి శోకుమ నీ పే మధో నేను అవుద నైతి మా పదే పదే నా మనతో నిన్నే చదవ్ అది అనిత అనిత బాగా పడుతున్నావా నవ్వుతున్నావా దందు రెండా ఎందుకు నవ్వు వస్తుంది నాకు లవ అనిత మీద లవర్ లెవర్ లేరు లవర్లో ఎవరు లేరు అని నవ్వు వస్తుంది సరే ఇప్పుడు అనిత అనే పేరున్న ఎవరైనా వీడియో చూస్తే వాళ్ళకి ఏం చెప్తావు ఓ బాయ్ పేరెంట్ నాకు షేర్ మీ బాయ్ కన్నా షేర్ చేసుకుంటే అనిత అనే పేరు వాళ్ళందరూ సో టాక్ దట్ అనిత ఫ్రెండ్స్ నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు చెప్పు అబ్బాయిలల్లో నా బెస్ట్ ఫ్రెండ్ నా అంటే అబ్బాయిలు ఉండరా ఇట్లా బెస్ట్ ఫ్రెండ్స్ ఆ మరి గద అడుగుతున్నా శిరీష్ 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 నీకోసం పాట పాడుతుంది చూడు పాడు శ్రీశైలం శ్రీశైలం రైట్ పాడేసే తొందరగా ఏదైనా పాట వాడు నీ ఫ్రెండ్ కోసమేగా నా ఫ్రెండ్ కోసం దోస్తు మేరా వాడు యారో మేరే యారే దోస్ యారే తెలంగాణ కా మన చిరిజీ మాడల్ పాతనాడల్ పాటవాడమంట చిర్చన్నా ఓ చిర్త నువ్వు పెద్దవాడివి సిర్చన్నా నీకు అవన్నా నువ్వు అవులెప్పుగా నీ విన చదువుకోమంతే తానే కోకపోతాకోమంతే బాడుక్కోకపోతే నీకెందుకు వచ్చే బాధలు ఓ బద్జ్గా ఎవరికి పాట

అవదేగాలు అయితే కి సబ్స్క్రైబ్ చేస్తారు నాలాంటి అవదేగా నోళ్ళు మీద కూర్చుంటే మంచి వాళ్ళు ఉంటే లేరు మీరు పెద్ద వేసుగా నోళ్ళు అర్థమవుతుంది నాకు చూస్తారు మంచి వాళ్ళు నుంచి నేను ఇప్పుడు వచ్చిన అడుగు పెట్టిన అంటే అవదేగాలు అవుతారు మీకు మీ ఛానల్ దండం పెడతాం మా ఛానల్ రిపిటేషన్ ఖరాబ్ చేయకు అంతే నా పేరు తెలుసా నీకు తెలియదు వెరీ గుడ్ తెలియ ఇంటర్వ్యూకి వచ్చిండు ఛానల్ పేరు తెలుసా తెలుసు తెలుసా వేదాంత్ ఛానల్ పేరు వేదాంత్ అంతేనా వెరీ గుడ్

bye